తెలియజేస్తున్నారు. సభాధ్యక్షులు, పెద్దలు, డిసిసి శ్రీ మోహన్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి, పెద్దలు, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా భీష్మ పితామహుడు పెద్దలు పూజలు శ్రీ గురుసరెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ మాండవ వెంకటేశ్వరరావు గారికి, ఖనిజ అభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోదరు శ్రీరావత్ అనిల్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారు బిన్ అబ్దాల్ గారికి, టీమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోదరు శ్రీ అల్పేష్ రెడ్డి గారికి, టీబీసి అంటే గుర్తుకొచ్చే పెద్దలు శ్రీ గడు గంగాధర్ గారికి, మార్కెట్ కమిటీ అంటే గుర్తుకొచ్చే పెద్దలు నాగేశ్ రెడ్డి గారికి, పక్క నియోజకవర్గం పార్టీలు సోదరులు శ్రీ వినయ్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలానందర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ అలిగర్ నర్సరెడ్డి గారికి, సోదరుడు విశ్వజిత్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారికి, పాల్కొండ నియోజకవర్గానికి చెందినటువంటి ఇద్దరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, డిస్టిక్ బాడీకి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు, ముందున్నటువంటి కార్యకర్తలందరూ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. డిసిసి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మన డేట్ ఇవ్వగానే ఆ డేట్ ని ఒక మెసేజ్ రూపంలో పంపిస్తే ఇంత పెద్ద ఎత్తున మీరు తరలించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి ఉన్నటువంటి సింహభాగం మంది గత 12-13 సంవత్సరాల నుంచి నాతో ప్రయాణిస్తున్నారు. ఎక్కడ కూడా నిబద్ధత లోపానికి తావు లేకుండా పీరుకో బిర్యానీకో ఆశపడకుండా ఇప్పటి వరకు కూడా గర్వంగా చెప్పుకోగలుగుతా ఎటువంటి పీరు ఎటువంటి బిర్యానీ అనుకుంటా నా సోదరులందరినీ నేను ఆ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సమన్వయంతో ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి పెట్టి అరాచకాలను కూడా ఎదిరించి మీరు నాతో ప్రయాణించి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాన్ని చేర్చే ప్రయత్నం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ సభ మన పార్లమెంట్ లో ఏ విధంగా మన నియోజకవర్గంలో ఏ విధంగా మనము మెజార్టీ తీసుకురావాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో మొన్న మన విజయస్థానానికి చేరి కొద్దిగా ఓడిపోయినాం. ఆ రోజు అక్కడ ఏం లోపాలు జరిగాయో చర్చించుకొని భవిష్యత్తులో అవి తావు లేకుండా మన జీవన్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత ఉన్నది అందరూ కూడా తీసుకోవాలని ఆశిస్తున్నా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నేను ఒక్కటి అటువైపు పెద్ద క్రికెట్ టీం జమైంది. మంత్రి తమ్ముడు ముఖ్యమంత్రి అందరు మినిస్టర్లు ప్రతి కుల సంఘాల నాయకులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు
కొట్టపల్లి నరసింహనాయుడు గారు, రాజారాం యాదవ్ గారు, రాయం శెట్టి గారు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చే అనేక మంది ఒక సమూహం ఏర్పడి ఒకే ఒక వ్యక్తిపై దాడి చేయించారు. ఆ రోజు మనం అనాథలు మిగిలిపోయినాం, ఎవరికి ఎప్పుకున్నా మనకి ఎటువంటి సపోర్ట్ వచ్చే పరిస్థితి లేకుండే. ఆ రోజు ఒక్క 2000 ఈ రోజు మన పార్టీలో చేసినటువంటి రాజేందర్ గారు కాని, లింగారెడ్డి గారు కాని ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేరుంటే ఈ రోజు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ పాల్చుంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళకి పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. ఏం పొరపాటు జరిగితే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆ రోజు ఎలక్షన్ల కన్నా దాదాపు 3-4 నెలల ముందే పార్టీలో జైలైనప్పటికీ అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేసినాం, కలుపుకపోయినాం. అక్కడక్కడ పాతోళ్ళు కొత్తోళ్ళని ఇబ్బంది పడ్డ దాన్ని మనసులో నమ్ముకొని నేను అందరితో ఉన్నా. నేను ఏర్పాటు కొన్ని గ్రామాలు అనుకున్నా ఈ ఊళ్ళో మెజార్టీ అవుతుంది, ఈ ఊళ్ళో మెజార్టీ ఇస్తలేదని నాతో అనుగుణ రవి గారు చెప్పినా మనం ఈ ఊళ్ళో మెజార్టీ అవుతున్నాం, ఈ ఊళ్ళో పోతున్నామని చెప్పి ఉదాహరణ తీసుకున్నట్టయితే జలాంతూరు గ్రామం కానీ, బండెల్పి గ్రామం కానీ, ముప్పుకా కానీ, కొత్తపల్లి కానీ, పుస్తాపూర్ కానీ, పోచంపాడు కానీ, మెండూర కానీ, ఎల్కటూరు కానీ, చెట్పల్లి, ధర్మోర, వేల్పల్లి, దొంగల్, ఆశాకొత్తూర్, ఉప్పూర్, కమ్మల్పల్లి, మోర్తాడు ఈ గ్రామాలన్నీ కూడా మనకు మెజార్టీ మనకు కొత్తగా తీసుకుని ఎవరైతే మీరు మెజారిటీ తెస్తారో వారికే నా ప్రాధాన్యం ఉంటా అని చెప్పి తెలియజేసినారు. మేము తింటాం కొట్టాం ఏమనం కానీ మీ ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పి హెచ్చరించని హెచ్చరించింది. మరి వారి యొక్క ఆలోచనలు గౌరవిస్తూ నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పాత కొత్త అనే భాగం భేదం లేకుండా అందరి కలుపుకొనిపోయి మీరు మెజార్టీ తీసుకొచ్చినప్పుడే అదే విధంగా నేను కూడా ముందు చేస్తాను చెప్పి తెలియజేస్తున్నా. సీనియర్ పార్టీ అని చెప్పి డబ్బులతో ఓటు రాకుండా మాత్రం ఎన్ని పరిస్థితుల్లో పైసలు లేదు ఎలక్షన్లో మాత్రం, ఎందుకంటే నాకు ముఖం ఉందని ఇక్కడ ప్రజలు అంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎదిరించి మనకు అన్ని ఓట్లేసి విజయ తీరాన్ని తీసుకొచ్చిన సందర్భం మన బాధ్యత పూర్తి చేస్తున్నాను. ఆ బాధ్యత నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏ అధికారం లేకుండా కానీ ఓడిపోయిన మరుత రోజు కూడా మీకు అందుబాటులో విషయం మీ అందరూ కూడా తెలుసు. ఉదాహరణకు కోటం ప్రాజెక్టు నీరు లేవు, ప్రాజెక్ట్ ఎందుకో దశ చేరుకున్నది, డెడ్ స్టోరేజ్ వచ్చింది, బుక్కుల యూజ్ చేస్తే మాత్రం 12 TMC కనిపిస్తున్నది, కానీ అక్కడ అంతా కింద పూడిక చేరిపోయి 6 TMC మాత్రమే ఉంది. మనం డెడ్ స్టోరేజ్ లో మిషన్ 10 లక్షలు నీరు కావాలంటే 6.7 TMC కావాలట, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ విజ్ఞప్తి చేసిన సుదర్శన్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి పెట్టుకున్నాం, వారు మంత్రులతో మాట్లాడిండ్రు, సెక్రటరీ గారితో మాట్లాడిండ్రు, నేను కూడా ప్రత్యేకంగా ఇక్కడ కొద్ది శుభకార్యప్పటికి కూడా ఉగాది కొన్ని గుడిలకు ముఖ్యంగా చోట్పేటికి నాగంపేటకి వెళ్ళాల్సినప్పటి కూడా క్యాన్సల్ చేసిన అధికారులను కలిసి వచ్చిన వారు ఇప్పుడే సమావేశం ఇప్పుడే మాతో ఒక న్యూస్ పంపిండ్రు. ఈ రోజు సాయంకాలం వరకు మీకు లక్ష్మీకాంత్ పట్టారా కాకతీయ పాత్ర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను పాల్గొన్న ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతకుముందు అంకెల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఏది రోడ్ ఫోర్ ఎలా కట్టినా మనమే కట్టినాం, లక్ష్మీ కెనాల్ మన దూరం జరిగింది, లక్ష్మీకి లిఫ్ట్ మన దూరం జరిగింది, నాగపూర్ లిఫ్ట్ మన దూరం జరిగింది, ఈ చోటు పెళ్లి ఎత్తిపోతారు హనుమంత్ రెడ్డి పట్ల మన దూరం జరిగింది, ప్యాకేజ్ 21 మన దూరంలో ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. వీళ్ళంతా కూడా దోపిడీ దౌర్జన్యం మీదనే
5.5 కోట్ల రూపాయలు బాగుంటే పాల్గొండ నియోజకవర్గం నుంచే 4.5 కోట్ల బాగుంటే తరాత్మక ఇక్కడ ఉంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు వద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సెక్రటరీ ఆ సెక్రటరీ మీద చెప్తారు, ఆ సెక్రటరీ ఆ సెక్రటరీ మీద చెప్తారు, మొత్తం 5 కోట్లు ఈ కొత్త చేయటం అందరు కలిపి ఈ ప్రభుత్వానికి ఎడమ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 5 కోట్లు పెద్ద మాట కాదు, కానీ అటువంటి వ్యవస్థలను కూడా నిర్వీనమైతుంది. సొసైటీ వ్యవస్థ నిర్వీనమైతే ఎంత ఇబ్బంది అవుతుంది అందరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దీన్ని ప్రత్యేక కార్యచరణ తీసుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తప్పక వద్దు చెప్పించే బాధ్యత నేను తీసుకున్నా చెప్పిన ఇన్ని రోజులు 4 నెలలు అయింది ఏ రోజు కూడా మనం ఎమ్మెల్యే మీద మాట్లాడలేదు. మనకు ఉన్నటువంటి హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కనుక మనము ఆరోపణలకు ప్రత్యారోపణలకు తావిపడ్డని చెప్పి మనం ఓపికతో అయించినాం. కానీ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏ మాట్లాడుతున్నాడైనా ఆ వింగడ మనం పంచుకున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు నువ్వు పెట్టినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, నువ్వు పెట్టినటువంటి ఎన్ఆర్ఓ గారు ఉన్నారు, ఒక్కసారి మనం పిలిపి ఒక వేదిక మీరు చెప్పు ఏమి మనం మేము పంచుకున్నాము అని చెప్పి మేము అడుగుతున్నాం. పాల్గొండ నియోజకవర్గంలో గంజాయి పెట్టయిపోతుండే, ఈ రోజు గంజాయి దాదాపు 90% నిర్మూలన చెందింది. ఇంకా ఇంకా 10% కూడా మొత్తం నిర్మూలించే బాధ్యత నేను తీసుకున్నా చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏ విధంగా దౌర్జన్యం ఉందో, పైసలు ఎట్లా దొరికిందో మీకు చెప్పిన, ఏ విధంగా దౌర్జన్యం చేసి ఆయన తమ్ముడు కలిసి ఈ గంజాయి ఈ మాదక ద్రవ్యాల్లో 15 నుంచి ఒక జనరేషన్ పిల్లలను పాడేసినటువంటి ఘనత ఆయన ఈ రోజు ఒక మూర్ఖుడు దుర్మార్గుడు ఏ విధంగా చెడ్డాము కొట్టుకోబడే మనం చూసినాం. కళ్ళకు నీళ్ళతో ఇప్పటి కూడా పెద్దల విజ్ఞప్తి చేస్తున్నా, వర్షాకాలం మళ్ళా ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంది, మళ్ళా చెట్టాన్ని కొట్టుకపోయి ఆ యొక్క చెడు పేరు మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక పెద్దలు కలిగేసుకొని ఆ చెట్టం వెంటనే సరియాలని చెప్పి నేను మీ అందరి తరఫున ముఖ్యంగా ఆ బాధిత 20 గ్రామాల తరఫున పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది, భీమ్గర్ మండలానికి చెందినటువంటి ఒక టీఆర్ఎస్ సర్పంచ్ ఒక గ్రూప్ ఏర్పడి ఒక సెటిల్మెంట్ పెట్టుకొని రూరల్ పోయి అక్కడ పైసలు వసూలు చేసే ప్రయత్నం చేసింది కొట్టిండ్రు వాళ్ళని. అయితే ఈ విషయం మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి తెలిసింది. వెంటనే అందరినీ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లాకప్ వేసింది. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. ఈ లాకప్ వాళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు, అన్న నీ కాల్ మొత్తం దండం పెడతాం పని నీకు, నీ కాల్ మొత్తం దండం పెడుతున్నా నీకు. ఇదే మూర్ఖులు నేను ఆ గ్రామానికి వెళ్ళినట్టు ఎలక్షన్ల సందర్భంలో నా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. అయితే వాళ్ళకి చెప్పిన అరే మూర్ఖులారా ఇది గుండా రాజ్యం కాదు రాబాయ్, భూపతి రెడ్డి గారు కానీ సునీల్ గారిని సహించే పరిస్థితి లేదు, మీరు తప్పక రిమాండ్ పంపిస్తారు చెప్పిన. కానీ వాళ్ళ తరఫున వకాలత పుట్టినటువంటి మన సోదర రాజానికి వచ్చిండ్రు, అన్న ప్లీజ్ అన్న కాపాడన్న అన్నారు. నేను కాపాడపోయా, కాకపోతే రిమాండ్ పోకుండా ఆ రోజు రాత్రి మాత్రం ఇంటికి పంపించారు. ఇక తర్వాత ఏమైందో మన ఇట్లా అరాచకం పెట్టలేకపోయింది మన పాల్గొన్న నియోజకవర్గంలో. పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఇటువంటి మూర్ఖుల నుంచి పాల్గొన్న నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. నేను ప్రశాంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసుకుతున్నా, మేము పంచుకున్నామంటున్నాం, నీ కార్యకర్తకి ఏమన్నా ఇబ్బంది అయితే నా దగ్గరకు పంపి వారికి న్యాయం చేసి పంపిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలకు కాదు నీ కార్యకర్తకి ఏదైనా అన్యాయం జరిగినా నాదే బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నా. కానీ మీరు అరాచకం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీరందరూ తీసుకుంటారని ఆశిస్తున్నా. మొన్న ఎవరెవరైతే లీడ్ రాలేదో మీరు ఎటువంటి అధైర్యపడద్దు, మీరు గట్టిగా కొట్టాడండి. నేను ప్రతి బూత్ కు ప్రతి విలేజ్ కు వచ్చి నేను మీ అందరికి అండగా ఉంటాను, నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ప్రతి గ్రామంలో కాదు, ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో ఎవరి చెప్పగలే పట్టా నా దగ్గర ఉందని విషయం మీ అందరికి కూడా తెలుసు. అందరి ఇల్లు చెప్పకపోవచ్చు, గల్లీకొక ఇల్లు ఇల్లు పేరైతే ఇల్లు ఎవరు చెప్పండి చెప్తుంది. నాకు పార్టీలు ఎవరిని చేర్చుకోనో ఎవరిని చేర్చుకోతో ఎవరు దుర్మార్గులు ఎవరు దుష్టులు ఎవరు అవినీతి పనులు ఎవరు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు ఏ విధంగా ప్రజలను దోస్తున్నారు అనే విషయం నాకు స్పష్టంగా తెలుసు. మీరందరూ కూడా చేరికల సమయం నాకు సహకరించాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేరికల అర్థలద్దని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దుర్మార్గం పక్కగా నేనే పక్కన పెడతాను మీ దగ్గర కూడా రానియా. కానీ పార్టీ అవసరం,
మనం పార్లమెంట్ ఎలక్షన్ గెలాల్సిన అవసరం ఉంది. మెజార్టీ తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. వైరి వర్గాల్లో మనకు పనిచేయొచ్చు వాళ్ళు, కానీ ఎలక్షన్ అయిపోయింది. వైరి వర్గాల్లో ఆరోగ్య ఇతర పార్టీలో పనిచేయొచ్చు వాళ్ళు, బాధ్యతతో లాయల్తో అక్కడ పనిచేయొచ్చు. అటువంటి వారిని మనం మనస్ఫూర్తిగా పార్టీలో కలవాలి సార్. ఎవరైతే దోపిడీ, దొంగతనాన్ని, అరాచకాన్ని, గుండాయితాన్ని, రౌతాయితాన్ని అధికారంలో పార్టీలోకి వచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారో అటువంటి మాత్రం మీతో పాటు నేను కూడా తప్పగా వాళ్ళందరినీ అరికట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. మొన్ననే మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ రెడ్డి గారు నాకు మహేష్ అన్న గారు ఫోన్ చేసిండు. ఏంటన్నా, తమ్ముడు ఈయన అస్తాడ పార్టీకి తీసుకుంటావా అన్న. ఎవడన్నా అన్న, చెప్పాలన్న పేరు అన్న. అన్నను చెప్పకు, నాకే తెలుసు పేరు అని నేను ఆయన చెప్పిన. కానీ నేను ఇష్టపడతా, నేను తీసుకుంటా. ఆ ఊరు, ఆ గ్రామం, ఆ మండలం అద్భుతమైన మెజార్టీ వచ్చింది. ఆ కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతీయాలన్నా వాళ్ళు ఎవరు అక్కడుంటున్నారు, అందుకని సహకరించన్నా. ఒక్క మాట సరే నీ ఇష్టం అని చెప్పి ప్రేమపూర్వకంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి లేదని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరిని చేసుకోవాలో, ఎవరిని చేసుకోవద్దో పైకెత్తున్నారు. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము మనస్ఫూర్తిగా పార్టీ విజయానికి దోహదపడతాం. పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత నాది. మాకు ఒక అవకాశం ఇలా చేర్చుకునే విషయంలో ఇష్టం నాకు ఏర్చుకుంటే ఇక్కడటువంటి ముందు పోదల కార్యకర్తలను నిప్పడివ్వలే పరిస్థితి ఉంది కనుక ఆ అవకాశం ఎవరు తీసుకోవద్దు. మాకు ఒక కమిటీ ఉంది, మేము నిర్ణయించినాం ఏ ఊళ్ళో అయితే ముఖ్యమంత్రుల కూర్చొని మాట్లాడుకున్నాం, ఏ ఊళ్ళో అయితే లీడర్ వచ్చిందో అక్కడ 100% వాళ్ళ ఇష్టం. ఎక్కడైతే లీడ్ రాలేదో మనం కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ డిస్టర్బ్ కాకుండా ఇతరులను పలుగా మనకి ఇతరులను చేరు చేసుకొని మన పలుగాన్ని పెంచుకుందామని చెప్పి నేను వాళ్ళు ఆ రోజు చెప్పినా నిర్ణయించుకున్నాం. అందరికి అనుకున్నాకనే పోతాం, మీరు అందరు కూడా సహకరించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. చేర్చుకుందాం, అందరినీ చేర్చుకుందామా? ఎవరైతే ఇతర పార్టీలు ఉన్నారో మనకి ఎన్ఎస్టేషన్ చేర్చుకుందాం. కానీ గుండాల నగరం జాబ్ గ్రహించాం, తప్పక చేర్చుకుందాం కదా. సహకరిస్తారు కదా అందరూ, తప్ప సహకరిస్తారు కదా. ఒకరిద్దరికి ఇష్టమైన బాధ్యతల దృష్ట్యా పార్లమెంట్ పార్టీని గెలిపించాల్సి రాహుల్ గాంధీని అధికారంలోకి రావాల్సిన దృష్ట్యా మనం అందరినీ కూడా పెద్ద మనసులు ఆలోచించి పార్టీలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి చిన్నదానికి అడ్డం పెట్టకుండా పెద్ద మనసులు ఆలోచించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నో హామీలు ఇచ్చినాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం, మీ ఇంట్లో కరెంటు ఫ్రీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం, మీకు పింఛన్ పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం, రైతులకు మద్దతు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం, పిల్లలకు ఉద్యోగాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం, పిల్లలకు స్కాలర్షిప్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం, రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పినాం. ఈ రోజు దాంట్లో పెద్ద సాగం అన్ని కూడా అమలు జరుగుతున్నాయి. ఇంకా కూడా మిగతా అమ్మిల నిలవాలంటే మనకు రాష్ట్రంలో నాయకత్వానికి కేంద్ర నాయకత్వం అవసరం కనుక వారి యొక్క కేంద్రాన్ని బలపరచాల్సిన దృష్ట్యా మనము ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తితో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింహ భాగం మంది మనం చెట్టీలు కాదు లంగోట్లు కట్టుకుంటప్పుడు వారు మనకు మినిస్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్. కానీ ఈ రోజు కూడా వారి ఆర్థిక పరిస్థితి, ఆ రోజు ఏ కట్టే కూర్చు మీద కట్టే టేబుల్ కట్టే కూర్చు మీద ఉంటుందో ఇవ్వాలని కూడా వారి పరిస్థితి అదే ఉంది. మరి అటువంటి ప్రజల సమస్యల పైన పోరాడే వ్యక్తిని గెలిపించుకుందామా, ఈ బ్రోకర్ గారిని గెలిపించుకుందామా, మీరు ఒకసారి ఆలోచించుకోండి. పార్టీకి నిబద్ధతతో పనిచేసి ప్రజలకు అనునిత్యం అందుబాటులో వ్యక్తిని గెలిపించుకుందామా, లేకుంటే మాటలు చెప్పి డూప్లికేట్ పాలిటిక్స్ వాళ్ళ నుంచి గెలిపించుకుందామా ఒకసారి మీరు ఆలోచించుకోండి. నిరాడంబరుడు, అవినీతి లేని పాలన చేసేటువంటి వ్యక్తి డబ్బులు సంపాదించలే, అదే కుర్చీ అదే టేబుల్ మీద నడుస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఎంత అయితే అంత మనకు రూపాయి ఖర్చుంటే ఆటలిస్తే ఆటలు నిలదీతకని ఇది లేదు అది లేదు వాడు అది ఖర్చు పెడుతున్నాడు వీడు ఇది ఖర్చు పెడుతున్నాడని అదే పడకుండా ఇతరులను చూడకుండా ప్రజలకు మనం చెప్పాలా. మేము అధికారంలో ఉన్నాం, మళ్ళా మీకు అధికారాన్ని కేంద్రంలో మాకిచ్చే కేంద్రంలో అధికారం మాకిస్తే మేము పార్టీని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలను తీర్చామని చెప్పి మీరు ప్రజలకు మొన్న ఏ విధంగా అయితే బూతులో ఇంటింటికి తిరిగినో మళ్ళా బూతు ఇంటింటికి ఇతర ఎట్టి పుచ్చాలతో తిరిగి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి డబ్బునించిన సర్కారును ఏర్పాటు చేసే దిశగా మీరందరూ కూడా నడుపు బిగించాలని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రెడీ అందరూ పోరాటాలు గట్టిగా ఏం లేవు కదా జూనియర్ సీనియర్ అని నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి
ఏ బూత్ అయితే లీడ్ చెప్తుందో అదే బూత్ నాకు ముందు కనిపిస్తుంది. ఎవరైతే ఎక్కడన్నా పొరపాటు చేస్తే ఈసారి పొరపాటును ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చాలా సీరియస్ గా పరిగణిస్తాం. అర్థమైందా? గట్టిగా పోరాడతారా? మీ తరఫున మాట ఇచ్చాడు జీవన్ రెడ్డి గారికి గట్టి వస్తారు ఎక్కువ మాట ఇచ్చా. మీ అందరు కూడా ధన్యవాదాలు. ఇంకా పెద్దలు మాట్లాడుతుంది, ఇంకో 40-50 నిమిషాల ప్రోగ్రామ్ ఉంచుకుందాం. భోజనాలన్నీ పుచ్చకలకి ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడ కూడా పట్టుకోబడది. ముందున్నటువంటి మనకు ఏర్పాటు చేసుకున్నాం, ఇంకా అతిథులకు వాళ్ళకి ఏర్పాటు చేసినాం. దయచేసి ఎవరు కూడా ఈ ప్రెస్ వాళ్లకు అతిథి వాళ్లకు ఏర్పాటు చేసిన సైట్ రాకుండా అందరు కూడా ఓపికతోని ఒకసారి డైనింగ్ హాల్ ఫుల్ అయితే ఒక అర్ధ గంట అవుతే మళ్ళీ ఒక షిఫ్ట్ వస్తుంది. అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటూ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. నమస్కారం.